అందరికీ నమస్తే. జేబీకే న్యూస్ కు స్వాగతం. ఈరోజు కువైట్ లో ముఖ్యాంశాలు. కువైట్ లో కరోనా కారణంగా మరణించిన బాధిత భారతీయ కుటుంబానికి 100,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన భారతీయ రాయబారి కార్యాలయం. మహమ్మారి కష్ట సమయంలో భారతీయ సమాజానికి కాస్త ఉపశమనం కల్పించడానికి భారత రాయబారి కార్యాలయం ఏర్పాటు చేసిన ఇండియన్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్ ద్వారా తక్కువ ఆదాయం కలిగి కువైట్లో కరోనాతో మరణించిన భారతీయులకు 100,000 రూపాయలు విరాళంగా ఇస్తామని రాయబారి శ్రీబి జార్జ్ గారు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రకటించారు. 120 దినార్ల కంటే తక్కువ జీతం పొందుతూ మరియు కువైట్లో కరోనాతో మరణించిన భారతీయ పౌరులు దీన్ని పొందటానికి అర్హులని తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం కువైట్లో 540 మందికి పైగా భారతీయులు కరోనాతో మరణించారని, అందులో 100 మందికి పైగా గృహ కార్మికులు ఉన్నట్లు తెలిపారు. 100,000 రూపాయల ఆర్థిక సహాయం మరణించిన వారి చట్టపరమైన వారసుడికి ఎంబెస్సీ గుర్తించి ఆ మొత్తాన్ని అప్పగిస్తుందని రాయబారి తెలిపారు. కువైట్లో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ కువైట్ యొక్క కోవిడ్ టీకా కేంద్రాన్ని మరియు జాబర్ ఆసుపత్రిని సందర్శించారు. పాహిల్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి. సాల్వా ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఫాహిల్ ఎక్స్ప్రెస్ వేలో 2 కార్లు ఢీకొన్న ప్రమాదంలో 2 కువైటీ పౌరులు మరియు ఫిలిపిని ప్రవాసీ మరణించినట్లు నివేదించారు. కువైట్లో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్న వారు వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అప్డేట్ చేసుకోవాలని మినిస్టరీ ఆఫ్ హెల్త్ ఇటీవలే తెలిపారు. పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్న వారు వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించారు. మిస్రాఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అప్డేట్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన మినిస్టరీ హెల్ప్ డెక్ వద్ద ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందని, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పాస్వర్డ్ నెంబరుతో సహా పలు వివరాలు ఉంటాయని, ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.